చేత ఎన్నుకోబడిన వ్యక్తులు ప్రజల సమస్యల గురించి ఇక్కడ మాట్లాడాలి కానీ గోల చేసేదానికి సైకో సైకో అంటున్నారు సార్. వీళ్ళు ప్రతి ఒక్కరు సైకోలే సార్. ఈ సైకోల్ని ఈ కుక్కల్ని దూరం చేసినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది ప్రజలే సార్. ప్రజలు వీళ్ళని బుద్ధి చెప్తారు. రేపు వీళ్ళకి మార్షల్స్ అచ్చెన్నాయుడు గారు, బెందాల అశోక్ గారిని వాళ్ళని బయటికి తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి వాళ్ళని. బెందాలం ప్రకాష్ అశోక్ గారిని తీసుకెళ్ళారా? మరి ఇప్పుడు వీళ్ళకి ఎంత నాలెడ్జి ఉంది అంటే ఆ బాలకృష్ణ ఒక ప్లే కార్డు పట్టుకొని ఉన్నాడు, ఒకసారి చూడండి. దాంట్లో ఏమి రాసుకొని తీసుకొని వచ్చాడంటే రిలీజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడుని వెంటనే బేషరతుగా విడుదల చేయండి అని మీ దగ్గరికి తీసుకొచ్చాడు. అది అంటే ఈ అసెంబ్లీ ప్రభుత్వం విడుదల చేయాలన్నా కోర్టులో బెయిల్ వేసుకొని కోర్టులో విడుదల చేయించుకోవాలనేటువంటి కనీస అవగాహన లేనటువంటి ఇటువంటి వాళ్ళు పనికి మాలినటువంటి వాళ్ళు వచ్చి పనికి మాలినటువంటి మాటలు మాట్లాడి వీళ్ళ దగ్గర ఎంత దరిద్రం అంటే సార్ ఇది 3,300 కోట్ల కుంభకోణం, 300 కోట్ల రూపాయలు చంద్రబాబు దోపిడీ చేసినటువంటిది, దాని మీద ఈరోజు చర్చించడానికి సిద్ధంగా ఉన్నాము అంటే ఈరోజు అసెంబ్లీలో దానికి సంబంధించినటువంటి వాయిదా తీర్మానం తీసుకొస్తే ఈరోజు చర్చ ఉంది అంటే మేము చెప్తున్నాం సిఐడి అరెస్ట్ చేసిన ఆధారాలతో సహా చంద్రబాబు నాయుడు దొంగ, చంద్రబాబు నాయుడు దోషి, చంద్రబాబు నాయుడు ప్రజాధనాన్ని దోచుకున్నాడు. దాంట్లో ఏమి వేరే ఆలోచన చేసినటువంటి పని లేదు. పాపం వాళ్ళు కూడా చెప్తున్నారు మేము తప్పు చేయలేదని చెప్పడం లేదు. వాళ్ళు చేశారు వీళ్ళు చేశారని వేరే వాళ్ళ మీద నెపం నెడుతున్నారు తప్ప మేము తప్పు చేశాము అని చెప్పి వాళ్ళు ఇండైరెక్ట్గా ఒప్పుకుంటున్నారు. అయితే మేము మాట్లాడడమో వాళ్ళు మాట్లాడడమో కాదు కదా, ఇద్దరం కలిసి మాట్లాడడానికి వేదిక ఈ అసెంబ్లీ, దానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మాట్లాడడానికి. నేను తెలుగుదేశం పార్టీ నాయకులకి ఛాలెంజ్ చేస్తున్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఈరోజు దాని మీద చర్చించండి, చర్చకు మీరు రాయండి మాట్లాడదాం. అంతే తప్ప గొడవ చేసి పలాయనం చితగించి పిరికి పందల్లాగా పారిపోయి నోటికొచ్చినట్టు మాట్లాడితే నోరు అదుపులో పెట్టుకోకపోతే జరిగేటువంటి పరిణామాలకి బాధ్యత వహించాల్సి వస్తుంది అనేటువంటిది గుర్తుంచుకోమని చెప్తున్నాం సార్. చేతగా కాదు, సభా గౌరవం పట్ల మర్యాద ఉంది కాబట్టి గౌరవంగా సంయమనం పాటిస్తున్నాం తప్ప లేకపోతే వాళ్ళ రౌడీజాన్ని చూసి భయపడవు లేదా వాళ్ళు మాట్లాడేటువంటి మాటలకు సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితుల్లో మాత్రం లేము. కాబట్టి దయచేసి మేము అడిగేది అసెంబ్లీలో ఉన్నటువంటి దేవాలయాలు అంటే అసెంబ్లీని కించపరిచారు, మిమ్మల్ని కించపరిచారు. ఏదన్నా పాపం వచ్చేవాళ్ళు అదేదన్నా ఆ అడుక్కు తినే అలవాటు ఉంది కదా చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి వాళ్ళకి, అందుకని ఏదన్నా చిల్లర కోసం ఏదన్నా ఆ విజిల్స్ చీటీలు కొడుతున్నారో తెలియదు. అవసరంగా చెప్పని ఆ చిల్లర బాగా వెళ్ళిపోమనండి, దానికోసం వచ్చినట్టున్నారు తప్ప అసెంబ్లీ గురించి ప్రజల సమస్యల గురించి పట్టించుకోలేదు. చంద్రబాబు నాయుడు ఎవరైతే ఈ రాష్ట్రాన్ని దోచుకున్నాడో, రాష్ట్ర ప్రజల ప్రయోజనాన్ని దెబ్బతీశాడో వాళ్ళని మీరు విడుదల చేయండి అంటున్నారా, ప్రజా సమస్యల కోసం వచ్చాడు అంటే మీరు చెప్పేది సామాన్యుడికి ఒక న్యాయం, చంద్రబాబుకి ఒక న్యాయం. చంద్రబాబు నాయుడు దోచుకున్నాడు కాబట్టి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి దోచుకున్నాడు కాబట్టి ఆయన్ని అరెస్ట్ చేయకూడదు, ఆయన జోలికి రాకూడదు అని చెప్పి చెప్పడానికి వచ్చారు. అధ్యక్ష మేము మీకు ఒకటే చెప్తున్నాం, మేము సంయమనం పాటిస్తున్నాం, సభా విలువల్ని సాంప్రదాయాన్ని గౌరవిస్తున్నాం, మీ పట్ల గౌరవభావంతో మెలుగుతున్నాం. అది దాటి నోటికొచ్చినట్టు బజారు కూతలు కూస్తే బజారు విధానం ఎవరిని కూడా విడిచిపెట్టేది ఉండదు, దానికి వాళ్లే బాధ్యత వహించాల్సి వస్తుంది అనేటువంటిది మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాం అధ్యక్ష.